ओके फ्रेंड्स लेट्स स्टार्ट द वीडियो मन फोर व्हील टायर ऑयल सील ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం మనని చాలా మంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో ఏమనంటే అన్న కొత్త గేర్లు ఎలా ఎక్కాలి ఆ వీడియో తీయమని అది నెక్స్ట్ వీడియో తీస్తా కొత్త గేర్లు ఎలా ఎక్కాలి ఏంది అని నెక్స్ట్ వీడియో తీస్తా ఏమైనా డౌట్ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే ముందుగానే డిస్క్ బోర్డులు లోడ్ చేసుకోవాలి తర్వాత జాకి లేపాలి తర్వాత బిజీగా వస్తుంది అన్నమాట డిస్క్ తర్వాత అది అయిపోయాక ఇక్కడ అబ్బు ఉంటుంది టైర్ తీసాకనే అబ్బు ఉంటుంది అన్నమాట అబ్బుకి 24 సైజ్ బోల్ట్లు వస్తాయి అవి కూడా తీసేయాలి అబ్బుకు అన్న అయితే అన్నీ తీసేశాడు అవి ఒకటి చూస్తే అర్థమవుతుంది అందుకనే షార్ట్ చేశాను అన్నమాట వీడియో ఓకే అబ్బు మాత్రం తీసేయాలి పైన నీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్ ఉంటే అందులో అడగండి ఆ వీడియో చేస్తాను నెక్స్ట్ ఏమంటే ఇవి ఎల్లెంకిలు ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి ముఖ్యంగా ఇది చాలా మంది చూడాలి దీన్ని చూసుకోవాలి ఎక్కువ దీనికి రెండు ఎల్లెంకినట్లు వస్తాయి అన్నమాట అటొకటిటొకటి రెండు ఎల్లెంకిలు వస్తాయి చూసుకోవాలి మెయిన్గా రెండు ఉంటాయి అన్నమాట కింద ఒకటి ఉంటుంది సైడ్ అటు సైడ్ ఆపోజిట్ ఆపోజిట్ ఉంటాయి రెండు ఎల్లెంకిలు ఉంటాయి చూసుకోరి జాగ్రత్త చేయాలి ఫ్రెండ్స్ ఎల్లెంకినట్లు చెక్క చేయాలి అంటే నీట్గా తీయాలి ఎంత ఆగమం చేయదు ఒకసారి స్లిప్ అయ్యాయంటే ఇక చాలా కష్టం రావడం ఓకే ఫైనలీ ఎల్లెంకినట్లయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ ఎల్లెంకినట్లు వచ్చాక ఇక అబ్బు తీసేయాలి అలా మట్టి ఏం చెత్త వారిని వద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మస్తు స్మూత్ ఉంటాయి గేర్లు కాబట్టి ఏం పన్నేయకుండా చూసుకోవాలి మనకి సీలు పోతే ఏమవుతుందంటే సీలు పోవడం వల్ల ఒండు లోపలికి వస్తుంది కాబట్టి బేరింగ్ పోతుంది బేరింగ్ పోతే అందులో ఉన్న బేరింగ్ చరాలు ఇందులో గేర్లల్లో పడి ఇది తిరుగుతాయి కదా ఇది అబ్బు తిరుగుతుంది ఇవి అన్నీ లోపలి తిరుగుతాయి కాబట్టి ఇందులో పడతాయి అన్నమాట గేర్లు అవి బేరింగ్లు అవి కోన్లు అవి పడి ఇందులో పడి గేర్లు కొట్టేస్తాయి అన్నమాట ఇవి మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేసా వీటికి చాలా కాస్ట్ ఉంటుందని ఇవి మూడు గేర్లు ఫ్రెండ్స్ ఇవి చాలా ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను నేను నీకు ఎంత కాస్ట్ అయ్యిందని ఇవి ఎక్కించేవి నెక్స్ట్ వీడియో చేస్తా చూసుకొని ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ 17 సైజ్ నట్లు ఉంటాయి అవి బాగానే ఉంటాయి 12 పౌండ్లు దాకా ఉంటాయి అవి తీయాలి ఒక నట్టు తీసేశాక ఓకే ఫ్రెండ్స్ అవి తీయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మస్తు స్పీడ్ చేసే వీడియో నేనే ప్రతి ఒక్క నట్టు తీయాలి అన్ని నట్లు తీసేయాలి మీ దగ్గర బిట్ బాక్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఇవి తీయాలంటే మ్యాక్సిమం బిట్ బాక్స్ ఉంటేనే స్పీడ్ అయిపోతుంది పని పానతో తీయాలంటే చాలా కష్టం అయినా పాన అందులో పట్టదు కాబట్టి మ్యాక్సిమం బిట్ బాక్సే ఉండాలి ఇవి పైన ఉంటాయి పైన కూడా బేరింగ్లు ఉంటాయి అన్నమాట పైన ఒక బేరింగ్ ఉంటుంది కింద ఒక బేరింగ్ పైన నట్లు 4 ఉంటాయి 18 నట్లు అవి లక్కల కింద కూడా ఉంటాయి అన్నమాట నట్లు సేమ్ ప్లేస్లో సేమ్ కింద కూడా ఉంటాయి అది కూడా చూపిస్తాం మీకు ఓకే ఫ్రెండ్స్ ఇవి కింది అన్నమాట ఆ సెంటర్లో గ్రీజ్ కొట్టే పిన్ కూడా ఉంటుంది దానికి మన ఎప్పుడైనా గ్రీజ్ కూడా కొట్టాలి అవి తీసాక ఇలా ఉంటాయి ఇంకా చిప్ప ఇదేమో కింది చిప్ప రెండు ఉంటాయి అన్నమాట ఓకే అది అయిపోయాక నట్లు తీసాక ఏం చేయాలంటే చిన్న చిన్న హోల్ ఉంది ఫ్రెండ్స్ ఇవి ఇలా 13 సైజు నట్లు పెట్టాలి పొడికి ఒక 3 ఇంచులు ఉండాలి మినిమం 3 ఇంచులు ఉండాలి ఇక్కడ ఒకటి పెట్టాలి పైన ఒకటి పెట్టాలి లైట్గా ఇది కొద్దిగా టైట్ చేస్తున్నారు అది కొద్దిగా టైట్ చేస్తున్నాను అనమాట అప్పుడు బయటకి వెళ్తుంటుంది నిమ్మలంగా అది గేరు అది ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు అట్లా ఫస్ట్ కొద్దిగా టైట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అది టైట్ అయింది కదా అది ఫుల్ టైట్ చేయొద్దు ఒక్కొక్కటి టైట్ చేస్తున్నాం అనమాట నిమ్మలంగా టైట్ చేస్తున్నాను ఒక్కొక్కటి టైట్ చేస్తుంటే బయటకు వెళ్తుంటావు గ్యాప్ వచ్చింది కానీ ఫ్రెండ్స్ చిన్న అట్లా నిమ్మలంగా టైట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి చాలా చెప్పాక లాస్ట్ వీడియోలో చాలా రేట్ ఉంటాయన్నమాట నీట్గా తీసుకోవాలి తీసి ఎక్కడ పడితే అక్కడ కింద వేయకుండా కడ మంచిగా నీట్గా అవ్వాలా పెట్టాలి ఓకే ఇది అయిపోయాక ఫ్రెండ్స్ ఇవి చూస్తాం అవి నట్లు ఇలా ఇవి గేర్స్ అన్నమాట ఇవి తీసేసిన ఏం కాదు ఎందుకంటే పెట్టేటప్పుడు మళ్ళీ అవసరం ఉండదు అది అంతా అక్కడ అది ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే నో స్టైల్ లాక్ కూడా ఉంటుంది ఇక చుట్టూ అక్కడ
కూడా గేర్ పోతు చెప్తాను అన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా పక్క, నెక్స్ట్ వీడియోలో గేర్లు ఎలా ఎక్కియాలి ఏంది చెప్తా పక్క తీస్తానమాట. ఓకే, ఇవి బయటికి సీల్ అయ్యాలంటే టైరాయిడ్ గుండె మాత్రం పక్క తీయాలి. టైరాయిడ్ గుండె నట్టు తీయాలి. ఫైనల్ టైరాయిడ్ అయితే గుండె అయితే వచ్చేస్తుంది. టైరాయిడ్ గుండె కూడా తీసేసి మనం పైన కింద చిప్ప తీసేసాం కదా, ఇప్పుడు బయటికి గుండె వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తుంది. ఇవి బేరింగ్లో రెండు లోపల కథ బయటికి తీసేసాం కదా. ఇదేమో మట్టి లోని ఇంట్లో రెండు ఉంటాయి సీల్స్, దానికి రెండు ఉంటాయి, యూతలానికి రెండు కూడా ఉంటాయి సీల్. ఇవి లోపల నుంచి వచ్చే షాఫ్ట్ ఇది, దానికి 18 పండ్లు ఉంటాయి దానికి. ఇది ఫ్రెండ్స్, ఇది బయటికి రావాలంటే లోపల ఒక న్యూస్ ప్లేయర్ లాగుంటుంది, బయటకు ఇంత సాధారణంగా రాదు. ఇది లోపల న్యూస్ ప్లేయర్ లాగుంటుంది, అది తీసేసి బయటికి గుంజాలి దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ సందులో న్యూస్ ప్లేయర్ లాగుంటుంది అనమాట. అది తీసాక ఏం చేయాలంటే ఆ సందు ఉంటుంది, నేను వేసేటప్పుడు చూస్తాను మీకు వీడియో. అది తీసినాక రెండు దెబ్బలు వేస్తే బయటకు వెళ్ళేస్తుంది అది. అలా డైరెక్ట్ కొట్టద్దు మీరు, న్యూస్ ప్లేయర్ తీయాల్సిందే, పక్కా తీయాలి. కొసా కొట్టద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఓం వస్తుంది గేర్లకి. మధ్యలో సెంటర్ పాయింట్ చూసి కొట్టాలి. అన్న అయితే అది రావట్లేదని గట్టిగా ట్రై చేస్తున్నప్పుడు ఓకే అదైతే వచ్చేసింది ఫైనలీ. ఇవి పాతాయి మీకు చూపిస్తే, ఇప్పుడు ఇక్కడ ఏముండదు, ఏమంత అంత అంత అవ్వబడదు ఇక్కడ మీకు చూస్తే. ఇవన్నీ చూపిస్తా మీకు ఎన్ని సీళ్ళు ఉంటాయి ఏంది అన్ని చూపిస్తా. ఇవి ఫ్రెండ్స్ రెండు సీళ్ళు ఉంటాయి అన్నమాట, పాతాయి. లోని మట్టి లోనికి పోకుండా ఒకటి, లోపల ఆయిల్ బయటికి రాకుండా ఒకటి ఉంటాయి అన్నమాట. టోటల్ 2 సీల్స్ ఉంటాయి. ఈ సీల్ డబల్ ఉంటుంది, బయట లోపలికి పోకుండా చూస్తుంది మట్టి. అవి రెండు ఉంటాయి అన్నమాట సీల్స్. ఇది ఫ్రెండ్స్ ఇది డబల్ ఉంటుంది సీలు, ఈ సీల్ అయితే డబల్ ఉంటుంది. ఇవేమో లోపల సీల్ అనమాట, 2 సీల్స్ అని చెప్పాను, ఒక్కదానికి రెండు సీళ్ళు ఉంటాయి కదా, అవి ఈ సీళ్ళు. ఇది ఫ్రెండ్స్ అది నీట్గా తూర్చాలి, అంత అది తూర్చాక ఫ్రెండ్స్ అది మాత్రం నీట్గా తూర్చాలి. ఎందుకంటే అందులోకి చెత్త కూడా పోయిందనుక బేరింగ్లు పోతాయి, బేరింగ్లు పోతే గేర్లు కూడా కొట్టేస్తాయి కాబట్టి. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే సీలు. ఈ సీలు బయట దొరుకుతాయి షోరూమ్ నుంచి, అయితే షోరూమ్ రేట్స్ ఎక్కువ ఉంటాయి, బయట తెచ్చుకోవడం బెస్ట్ ఉంది వాళ్ళు. అవి దానికి ముఖ్యంగా ఫ్రెండ్స్ వేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోరు, ఇక్కడ పైన ఇనుము సీల్ అంటారు, ఇనుము సీల్ వస్తుంది పైన. ఎందుకంటే దానికి సీలుకు దెబ్బ తాకకుండా, అంటే ఏదైనా కొట్టినా కూడా ఏం కాకుండా ఇనుము సీల్ వస్తుంది అన్నమాట దానికి. అది అన్న చూస్తారు కదా, అలా రెండు సీల్ అవుతాయి అన్నమాట, చూసుకోరు ఫ్రెండ్. నేను చెప్పిన దేనికైనా సరే పక్క 2 సీల్స్ ఉంటాయి ఫ్రెండ్, ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోరు, మ్యాక్సిమం 2 సీల్ ఉంటాయి అన్నమాట, చూసుకోవాలి మీరు. ఇది కొత్త సీల్ ఫ్రెండ్స్, ఇది బయట సీల్ అన్నమాట, ఇది బయట సీల్, లోన సీల్ వేరే ఉంటుంది. ఇదైతే బయట సీలు ఫ్రెండ్స్, అదైతే తూర్చాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే. ఒక ఆల్రెడీ లోపల సీల్ ఉంది చూసుకోండి ఫ్రెండ్స్, వై అది లోపల సీల్ ఫ్రెండ్స్, అది సీల్ అబ్బా. ఓకే ఫ్రెండ్స్, ఏడికొద్ది అంటే ఇప్పుడు ఒక సీల్ ఫస్ట్ సీల్ వేస్తున్నాం అనుకో, లోనికి పోతుంది, ఇక్కడ అక్కడ బేరింగ్ లెక్క అవ్వబడుతుంది కదా, ఆ బేరింగ్ కాడికి పోతుంది. ఇందాక చెప్పాను ఫ్రెండ్స్ ఇది కాదు, ఇది కోన్ ఓన్లీ అబ్బా అనమాట, ఇది లోనికి పోతుంది. ఇది బయట సీలు, ఇది లోన, ఇది అది లోన సీలు, ఇది బయట సీలు. అది ఫ్రెండ్స్ ఇగో ఇది లోన సీల్ ఫ్రెండ్స్, లోన్ అయితే ఫస్ట్ సీల్ కొట్టాలి, అది నిదానంగా కొట్టాలి ఫ్రెండ్స్, సీల్ లాగం అయితే కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, ఇన్స్టాగ్రామ్లో మీకు క్లియర్ చేస్తా, కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మీకు ఏమన్నా డౌట్ కాదు ఏమన్నా అన్న ఈ రిపేర్ కావాలని మెసేజ్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో, పక్కా చేస్తా. ఓకే, నన్ను ఇన్స్టాగ్రామ్ చాలామంది అడుగుతున్నారు సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ కొంచెం వీడియోస్ తీయని, వీడియోస్ తీసాను ఫ్రెండ్స్. ఏమవుతుందంటే మళ్ళీ అది పోలైనా కొన్నారనుకో, కొన్నాక మళ్ళీ వీడియో డిలీట్ చేయాల్సి వస్తుంది, అందుకనే పెట్టట్లేదు అనమాట. చూస్తా అది కూడా ట్రై చేస్తా, దానికైతే లైట్గా ఆయిల్ రాసి ఎక్కియండి ఫ్రెండ్స్ ఎక్కించేటప్పుడు. లోన సీల్ మాత్రం మంచిగా పోతుంది ఫ్రెండ్స్, అంటే లోన మొత్తం సాఫ్ట్ ఉంటుంది కాబట్టి సింపుల్గా వెళ్ళిపోతుంది. లైట్గా కొట్టేటప్పుడు కూడా జాగ్రత్త కొట్టాలి ఫ్రెండ్స్,
ఆ సీలు డబల్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రతి సీల్ డబల్ ఉంటుంది, అంటే రెండు సీల్ అని కాదు, ఒక సీల్ అనే రెండు వస్తాయి అన్నమాట సీల్. పైకి ప్యాకింగ్ ఏమో ఇనుము వస్తుంది, లోపలేమో రబ్బర్ వస్తుంది. కొట్టేటప్పుడు చూసుకొని కొట్టాలి, అలా నిదానంగా. ఓకే ఫ్రెండ్స్, ఆ సీల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా బయట సీల్ ఉంది. ఇప్పుడు బయట సీల్ ఎప్పుడు వేయాలంటే దీనికి, ఇది ఉంది ఫ్రెండ్స్, ఈ షాఫ్ట్ ఉంది కదా చూపిస్తున్నది అన్న, ఆ షాఫ్ట్కి వెళ్ళాలి బయట సీల్ అనేది. ఏసీ ఎక్కిస్తే అయిపోతుంది. దీనికి ఎలా ఎక్కాలంటే ఇనుము ప్యాకింగ్ ఉంటుందని చెప్పాను కదా నేను, ఇనుము ప్యాకింగ్ మనకు బయటికి రావాలి. ఇట్లా లబ్బర్ది ఉంటుంది కదా, అదేమో బయటికి వెళ్ళాలి. అది ఫ్రెండ్స్ దీన్ని తొడిగా అంటే అయిపోతుంది సింపుల్గా. నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్, కొత్త గేర్లు ఎలా ఎక్కాలో నెక్స్ట్ వీడియో చూపిస్తా. నెక్స్ట్ సండే పక్కా పెడతా, ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే పక్కా పెడతా. ఫిబ్రవరి 10 కల్లా నెక్స్ట్ పెడతా వీడియో. ఓకే, లైట్గా ఆయిల్ అయితే రాయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్న నిదానంగా ఎక్కితే ఎక్కేటప్పుడు కూడా కొట్టకుండా కూడా. ఆ గేర్లు జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్, ఇక్కడ మట్టి అంటకూడదు. మట్టి అంటడం వలన బేరింగ్లు పోతాయి, ఎందుకంటే రాసుకొని రాళ్ళు. ఒక ఫ్రెండ్స్ ఇలా అయితే అది అలా పెట్టాక లోపలంగా లాక్ వస్తుంది. ఒక ఫ్రెండ్స్, మీరు సీల్ వేసేటప్పుడు నిదానంగా అదర కొట్టాలి, గట్టిగా కొట్టదు, నిదానంగా కొట్టాలన్నమాట. ఓకే, ఇది అదిపోయాక ఇది బిల్లంగా వస్తుంది కదా షాఫ్ట్, ముఖ్యంగా ఇది గుర్తు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో నోస్ ప్లేయర్ లాక్ ఉంటుంది, ఇది మాత్రం పక్కా వేయాలి, మర్చిపోవద్దు. అది చూసుకోరు చాలామంది తీసేటప్పుడు, చూసుకోరు, కొద్దిగా జాగ్రత్త ఉండాలి ఈ నోస్ ప్లేయర్ కానీ. అది తీయడం వల్లనే చాలా ఉండదు అనమాట, నోస్ ప్లేయరు తీసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది కానీ పెట్టేటప్పుడు అంతేముండదు, వెళ్ళిపోతుంది లోపలికి సింపుల్గానే. ఇంకా మీకు ఫ్రెండ్స్ బేరింగ్లు ఎలా వేయాలి, ఎంత బేరింగ్ వస్తుంది అది కూడా చెప్తా నెక్స్ట్ వీడియోలో. నేను తీసా వీడియోస్ చూపిస్తా, అది మీకు పెడితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫ్రెండ్స్, ఇదైతే లాక్ వేసాక మీరు మాత్రం చూసుకొని వేయాలి ఫ్రెండ్స్, ఇవి చూసుకొని జాగ్రత్త చేయాలి. ఒక ఫ్రెండ్స్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీరు, ఎందుకన్నా డౌట్ ఉందంటే అన్న మాకు ఈ డౌట్ ఉందండి అడుగుతున్నారు చాలామంది, ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నారు, కామెంట్ చేస్తున్నారు నాకు, అడుగుతున్నవారు చెప్తూనే ఉన్నారు. చూసుకోవాలి ఫ్రెండ్స్, మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కింద కామెంట్లో పెట్టండి, పక్క నేను చేస్తాను. ఆ నోస్ ప్లేయర్ లాక్ అయితే కాదు ఫ్రెండ్స్, నోస్ ప్లేయర్ లాక్ చేశాక దానికి ఏమంటారు గాడి ఉంటుంది, అది వచ్చే వరకు బయట అదర కొట్టాలి. ఓకే, అదైతే నోస్ ప్లేయర్ లాక్ అయితే పట్టేసింది ఫ్రెండ్స్. ఫైనల్ నోస్ ప్లేయర్ లాక్ పెట్టేది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఏముంది ఇక దానికి ఎక్కించి, ఇందాక చెప్పాను 18 నట్లు వస్తాయని, అవి అబ్బాయి ఎక్కించడం అంటే కథం. ఇందాక ఎక్కించేటప్పుడు అవ్వలేరు కాబట్టి, ఇద్దరమే ఉన్నాం కాబట్టి తీయలేదు ఫ్రెండ్స్ వీడియో. అబ్బాయి ఎక్కించి ఇది పెట్టాక ఓకే ఫ్రెండ్స్, అన్నట్లు చెప్పాను 16-17 నట్లు ఎక్కియాలి. అవి ఎక్కించాక అన్ని టైర్ చేయాలి విట్రాడుతో, టైర్ చేసి అయిపోయాక టైరాయిడ్ గుండె ఎక్కియాలి. టైరాయిడ్ గుండె ఎక్కించాక అంత అయిపోయాక మళ్ళీ పై అది ఎక్కించి అందులో ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. సో ఆయిల్ పక్కా తీస్తాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.